కడప జిల్లా జమ్మలమడలో మాజీ మంత్రి ఆది నారాయణరావు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీకి దీటుగా బీజేపీ కూడా అత్యధిక సీట్లు కైవసం చేసుకోవడంతో ఈ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాట్లాడిన ఆయన వైసీపీ నాయకుల అభివృద్ధిని వదిలేశారని, కేవలం కమిషన్ల కోసమే కక్కుర్తి పడుతున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. జమ్మలమడుగులో ఫ్యాక్షన్ రాజకీయాలు లేకుండా చేస్తుంటే ప్రస్తుతం ఎమ్మెల్యే మాత్రం ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. తమ పార్టీ అభ్యర్థులను అధికార పార్టీ భయభ్రాంతులకు గురిచేసిందని, అలా జరగకపోతే వైసీపీ కంటే తమకే ఎక్కువ ఓట్లు వచ్చేవని పేర్కొన్నారు. క్యాబినెట్ మీటింగ్ లో మనం 90 గెలిచాలా 95% గెలిచాలంటే అక్కడ ఉండే అధికారులందరూ మీరు ఈ విధంగా పనిచేయమని చెప్పడం, ఆ రోజు చీఫ్ సెక్రటరీ గారు ఉన్నప్పుడే ఆ విధంగా చేసి నీలం సాయిని గారు ఆ విధంగా చేయడం తప్పు. అది రాజకీయానికి విరుద్ధం. రమేష్ కుమార్ గారిని సీట్ లో కూర్చోబెట్టి కూడా రకరకాలుగా బెదిరించారు. నా జోడికి వస్తే కబడతారు అన్నట్టు ఒకవైపు జుడిషియల్ వైపు పోయినాడు, ఒకవైపు హిందూ దేవాలయం మీద దాడి, ఒకవైపు కొందరు అధికారుల మీద దాడి, ఇసుక దోపిడి, లిక్కర్ దోపిడీ, మైనింగ్ దోపిడీ, ఒక్క రోడ్డు గుందపూడ్చేది లేదు, ఒక్క